हाय एवरीवन, वेलकम टू केएसवीडी सौजन्यास किचन। नेनु मी सौजन्य। टुडे स्पेशल रेसिपी क्यारेट फ्राई। रूटीन गा चेसुकुने क्यारेट फ्राई काकुंडा रेस्टोरेंट स्टाइल लो क्यारेट फ्राई एला प्रिपेर चेयालो ई वीडियोलो शेर चेस्तुन्नानु। इला प्रिपेर चेसुकुनेटुवंटी क्यारेट फ्राई तो राइस अंता तिनेयोच्चु, अंत टेस्टीगा उंटुंदी, पिल्लल कूडा चाला इष्टंगा तिंटारु। मीरु मोदटिसारी ना चानल नी विजिट चेसिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसे बेल आइकॉन क्लिक चेंडी। लेट्स गो टू प्रोसेस। मुंदुगा स्टव ऑन चेसुकुनी स्टव मीद पैन पेट्टुकोवाली। पैन बागा हीट अयिन तर्वात पाव कप पल्लील याड चेसुकुनी फ्राई चेसुकोवाली। लो फ्लेम लो फ्राई चेसुकोवाली। 5 मिनट्स इवि फ्राई अयिन तर्वात हाफ टेबल स्पून धनियालु, पाव टेबल स्पून जीलकर्र याड चेसुकोनी लो फ्लेम लो फ्राई चेसुकोवाली। इवि चक्कगा फ्राई अयिपोयिन तर्वात 5 एंडिमिर्चि याड चेसुकोनी 2 मिनट्स इलागे लो फ्लेम लो फ्राई चेसुकोनी स्टव आफ चेसुकोवाली। ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని మెత్తని పొడిలాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో ఇక్కడ నేను 1/2 కిలో క్యారెట్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ప్రెజర్ కుక్కర్ లో యాడ్ చేసుకుంటున్నానండి। తర్వాత 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి విజిల్ లేకుండా నియర్లీ ఒక 15 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 3 వెల్లుల్లి రేకలను ఇలా పీసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। తర్వాత మనం బాయిల్ చేసుకున్నటువంటి క్యారెట్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి। వాటర్ సెపరేట్ చేసుకుని క్యారెట్ పీసెస్ ని మాత్రమే యాడ్ చేసుకోవాలి। लो फ्लेम लो वीटनी फ्राई चेसुकोवाली। 2 मिनट्स वीटनी फ्राई चेसुकुन्न तर्वात रुचिकी सरिपड़ा साल्ट याड चेसुकोवाली। तर्वात मीडियम फ्लेम लोकी अड्जस्ट चेसुकुनी 5 मिनट्स वीटनी फ्राई चेसुकोवाली। इप्पुडु मनं ब्लेंड चेसि पेट्टुकुन्नटुवंटि पल्लील पोडिनी 2 टेबल स्पून याड चेसुकुनी बागा कलुपुकोवाली। मिगता पोडिनी వేరొక బౌల్ లోకి తీసుకొని మూత పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే మరోసారి ఏదైనా ఫ్రై ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ పొడిని యూస్ చేసుకోవచ్చు। 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా ఫ్రైస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా పల్లీల పొడి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రై మరింత రుచిగా ఉంటుందండి, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు। సో లో ఫ్లేమ్ లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। రెస్టారెంట్ స్టైల్ లో టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ ఫ్రై మీ ఇంట్లోనే మీ చేత్తోనే ప్రిపేర్ చేస్తుంటే ఆ టేస్టే వేరు కదా। మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఈ విధంగా క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేయండి, టేస్ట్ మటికి చాలా బాగుంటుందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా మా కేఎస్విడి సౌజన్యాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్విడి సౌజన్యాస్ కిచెన్।